చాలా కష్టపడి పోరాడి 60 దశాబ్దాల కాలం నిరవేర్చుకొని చాలా కష్టం తర్వాత మనం అనేక త్యాగాల తర్వాత ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఇది సాధించుకోక ముందు చాలా మంది ఎవడెవడ ఎక్కడ ఉన్నారో మనందరికీ తెలుసు సాధించుకున్న తర్వాత నేనే సిపాయినంటే నేనే సిపాయినని రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తులు ఉద్యమం చివరిలో వచ్చేదో తూతు మంత్రంగా జైనేనులు కూడా ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో అనేక కార్యక్రమాలను మనం ఆవిష్కరించాం ఒకటి రెండు కాదు కొన్ని కార్యక్రమాలు అయితే ప్రపంచంలో కూడా ఎక్కడ లేవు ఇండియాలో కాదు అట్లాంటి చక్కటి కార్యక్రమాలు తీసుకున్నాం ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి అంటే ఏదో హడావుడిగా తమాషగా చెక్కిలు గింతలు పెట్టడానికి అట్లా కాకుండా నిజంగా దాని యొక్క ఫలితము దాని యొక్క ప్రయోజనము ఆశించి ఆలోచించి మనం తీసుకున్నాం మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలోనే 2014 ఎన్నికల కంటే ముందు ఆ 14 ఎన్నికల కంటే ముందు చాలా మందికి రాష్ట్రం వస్తుందంటేనే నమ్మకం లేదు ఆ తర్వాత నేను చెప్పిన టీఆర్ఎస్ గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుంది రా భయ్ కంపల్సరీ వస్తుంది దాన్ని ఇవాడు ఆపలేడు కాబట్టి మేనిఫెస్టో తయారు చేయండి మనం ఏం అమలు చేస్తామో అని అంటే ఇక్కడ ఇదే తెలంగాణ భవన్లో కూర్చొని అప్పుడు కడియం సిఆర్ గారికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ బాధ్యతలు ఉండే ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఉండే ఏకే గోయల్ గారు అని చెప్పి టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉండి మాట్లాడుతూ ఉంటే నేను ఒక మాట అడిగిన ఆయన మేనిఫెస్టో ప్రస్తావన వచ్చినప్పుడు అనేక విషయాలు రాస్తున్నప్పుడు దానిలో పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది వస్తే నేను ఒక మాట అడిగిన గోయల్ గారు పేదవాళ్ళని ఉద్దేశించి మనం ఏదో పెన్షన్ ఇస్తా ఉన్నాం ఎందుకు ఇస్తాం ఈ పెన్షన్ అని అడిగిన వై వీ గివ్ పెన్షన్స్ అట్ ఆల్ ఏం ఎందుకు ఇస్తాం అసలు ప్రభుత్వం అంటే ఏదైనా చేస్తే గుడ్డిగా ఎడ్డిగా ఎటువంటి అంటే ఏదో హడావుడిగా ఆగమాగం జగన్నాథం చేయొద్దు కదా ఒక బాధ్యత్వం చేయాలి ఎందుకు ఇస్తామండి పెన్షన్లు అని అడిగిండి వాళ్ళని ఏదో ఆదుకుందామని ఇస్తాం సార్ ఆదుకోవడం అంటే ఏంది భర్తను కోల్పోయినటువంటి విధవ స్త్రీలు కావచ్చు ఒంటరి స్త్రీలు కావచ్చు వృద్ధాప్యం సంభవించి ఆలనా పాలన లేనటువంటి వృద్ధులు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు వాళ్ళు పాపం సమాజానికి సేవ చేసి రిటైర్ అయ్యే దశలో ఉన్నారు లేదా ఏదో కారణం చేత అశక్తులైనరు లేదా వాళ్లకు అంగవైకల్యం ప్రాప్తించి వికలాంగులైనరు అట్లాంటి వాళ్ళని ఆదుకోవాలి పప్పు పులుసు రెండు పూటలు తిని వాళ్ళ జాల వాళ్ళు జాగ్రత్త ఉండాలి అని ఆశించి మనం పెన్షన్ ఇస్తాం మరి ఇవ్వబడుతున్న పెన్షన్ ఎంత 200 రూపాయలు రిటైర్ అయ్యాక వచ్చి కూర్చోబెట్టి ఈ 200 రూపాయలతోని ఏం సరిపోతుంది సరిపోదు మరి ఎట్లా మరి 200 ఎందుకు ఇస్తున్నట్టు ఏం కారణం చేత ఇస్తున్నట్టు అంటే జవాబు లేదు ఏం కావాలి సార్ మీరు ఏం కొడుతున్నారంటే 2 పూటలు తినన్నాయా బాబు అంతకనేం లేదు ఇంకో నేను చేయిజాపి అడుకునే పరిస్థితి లేకుండా వాళ్ళు ఇంత అన్నం తిని పండుకుంటే చాలు అంతే అంటే ఆయన అన్ని లెక్కలు పెట్టిండు బియ్యానికి గింత చింతపండు గింత పప్పు గింత పులుసు గింత లెక్క పెట్టి 675 రూపాయలు సరిపోతే సార్ అన్నాడు నేను అనకి పేదోళ్ళ కాడనే కొసరా నావే నాకు అర్థం కాదు 1000 రూపాయలు పెట్టు దేవుడు మనిస్తే మళ్ళీ పెట్టుకుందామని చెప్పి 1000 రూపాయల పెన్షన్ ప్రకటించాను తెలంగాణ వచ్చిన కొత్తలో తొలి రోజులలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా రాష్ట్రంగా లేదు కొత్తగా రాష్ట్రమైంది మరి దీని అంశమైంది అప్పైంది ఆదాయమైంది ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి ఏ దారి పట్టాలి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది ఒక చిన్న విచిత్రమైన కథ జరిగింది అంతకుముందున్న ముఖ్యమంత్రి గారు వాడిన కార్లు నాకు వాడకానికి వచ్చినాయి నేను ముఖ్యమంత్రి అయితే అవన్నీ నల్ల కలర్లో ఉండే నాకు బ్లాక్ కలర్ నచ్చదు ఒక ఆయన ఐజీ సెక్యూరిటీ ఉంటాడు పోలీస్ ఆఫీసర్స్ ఈ ముఖ్యమంత్రి ఎక్కే కారు దిగే కారు ఆయన చూస్తాడు అనమాట ఆయన అడిగిన నేను బాగాలేవు కానీ నల్ల కార్లు బాగా కొనుక్కుందాం సార్ కొనుక్కుందామని ఆగు సంసారం ఇప్పుడే మొదలుపెట్టినాము తెల్ల కలర్ చేయాలి ఎట్లా చేద్దామని అంటే ఏం లేదు సార్ గీకేసి తెల్ల కలర్ తీసుకుందాం మంచిదా పని చేయమని నేను చెప్పిన షెడ్యూల్ తీసుకుపోయి ఇంకో 3వ గంట తెలవకుండా పాపం 2-3 రోజులు అన్ని మొత్తం నల్లటి మార్చి తెల్లటి తీసుకుని తెచ్చాడు
అది సంగతి ఎట్లో ఎట్లో పోయి మన గవర్నర్ గారు తెలిసినప్పుడు, నరసింహన్ గారు మన గవర్నర్ నేను ఒక రోజు రాజభవన్ పోతే ఏమయ్య కేసీఆర్ నువ్వు బాగా పిసినారు పీజీడి మనిషి ఉన్నావు నువ్వు రంగు గీకేసుకున్నాడు నిజమేనా అని గీకేసుకున్నా ఎందుకు కొనుక్కోకపోయినా కొత్త కార్లని భయమయ్య బాబు కొద్ది రోజులు ఆగాలి మాకు ఇది ఏం అర్థమైతే లేదు కొద్దిగా నాలుగైదు నెలలు గడిస్తే మా కథ ఏందో మా లక్షణం ఏందో మాకు తెలుస్తుంది దాన్ని బట్టి పథకాలు రూపకల్పన చేసుకుంటాం అందువల్ల కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నామని చెప్పిన అంటే అంత జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మనం వ్యవహారం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈరోజు ఎన్నో విషయాలలో ఒకటి రెండు మూడు కాదు అనేకమైనటువంటి విషయాలలో ఈ దేశంలోనే నంబర్ వన్ స్టేట్ కింద మనం ఉన్నాం అన్ని చాలా విషయాలు అవి నేను చెప్తలేను నేను డబ్బా కొట్టలేను పార్లమెంట్లో రోజు ఎవడో ఒకడు వచ్చినాడుగా మంత్రి సమాధానం చెప్పు సెంట్రల్ గవర్నమెంటే చెప్తా ఉన్నది ఏ రంగంలో తెలంగాణలో నంబర్ వన్ ఉన్నది అనే విషయాలు చెప్తా ఉన్నది అటువంటి జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఇక్కడ దాకా వచ్చిన మనం ప్రయాణం సాగుతుంది సరే ఈ మధ్య ప్రాసెస్లో చాలా జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కామన్ అవి అవి జరగడం అనేది రొటీన్ వ్యవహారం అది పెద్దదో గొప్ప కథ కాదు ఇటీవల కాలంలో దాదాపుగా నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ లోపల చెప్తా ఉన్నా ఐదు సంవత్సరాల నుంచి సరే మనం 1000 రూపాయల పెన్షన్ 2000 చేసినాం బియ్యం 4 కేజీల నుంచి 6 కేజీలు చేసినాం నలుగురు సభ్యులకే పరిమితం లేదు ఎంతమంది అంతమందికి ఇవ్వనం ఇట్లా అనేక విషయాలు ప్రతి కార్మిక వర్గం యొక్క సమస్య తీసుకొని కొన్ని చర్యలు తీసుకున్నాం సమైక్య పాలనలో హైదరాబాద్లో గీత కార్మికుల మట్టి నోట్ల మట్టి కొట్టి మొత్తం కళ్ళ దుకాణాలు బంద్ పెట్టించింది అప్పుడు ఉన్నటువంటి లిక్కర్ లాబీలు చీప్ లిక్కర్ లాబీల తల ఒగ్గి వేలాది మంది గీత కార్మికుల నోళ్లు దెబ్బగొట్టిండ్రు ఇమీడియట్ దాన్ని పునరుద్ధరించారు వాళ్ళకి చెట్ల రకం అని ఉంటుంది పెద్ద బాధ అన్నమాట వాళ్ళు వచ్చి పెద్ద మంది మామూలు వసూలు చేయడం అంతకుముందు నా చెట్ల రకం బకాయిలన్నీ మాఫ్ చేసినాం శాశ్వతంగా చెట్ల పని తీసి అవతల పడేసినాం ఇలా లేదు వాళ్ళు పడితే చెట్టు మీకలు పడితే లేదా చనిపోతే ఇంకోటి అయితే ఇన్సూరెన్స్ పెట్టినాం దానికి సంబంధించి కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం ఇట్లా గీత కార్మికుల విషయంలో కావచ్చు చేనేత కార్మికుల విషయంలో కావచ్చు గొర్రెల కాపర్ల విషయంలో కావచ్చు మత్స్యకారుల విషయంలో కావచ్చు నాయి బ్రాహ్మణ సోదరులు రజక సోదరుల విషయంలో కావచ్చు ఏమేమి చేయగలుగుతాము అని ఆలోచించి కార్యక్రమాలు కొన్ని తీసుకొని పోతూ ఉన్నాం అట్లానే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ఎంబీసీ వర్గానికి చెందినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సంబంధించి కూడా కార్యక్రమాలు తీసుకున్నాం దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం బడ్జెట్ అలొకేట్ చేసినాం దాని ద్వారా కూడా కార్యక్రమాలు జరుగుతాం అట్లాగే ఆనాడున్న పరిస్థితులలో మన రైతాంగం కకావికలు అయిపోయి ఉండి గ్రామీణ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయి ఉంటాం రైతులందరూ వలసలు పోవడం కూలీ పని చేయడం కరెంటు రాదు నీళ్లు రావు ఎరువులు దొరకాయి విత్తనాలు దొరకాయి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా భయంకరమైన పరిస్థితి ఉంది వాళ్ళని ఆదుకోవడం కోసం రైతు బంధు తెచ్చినాం ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం ఇంకా అనేక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే బీమా సదుపాయం కల్పించినాం దాని ఫలితంగా ఈరోజు అద్భుతంగా పోయిన సంవత్సరం ఒక కోటి ఎకరాల పైచలకు భూమి సాగైతే 3 కోట్ల టన్నుల ధాన్యం వరిధాన్యం పండింది మన తెలంగాణ ఆ జోకేటోడు జోకలేక చచ్చిండు మోసేటోడు మోయలేక చచ్చిండు లారీలు గుంజలేక చచ్చినాయి మంత్రులు వచ్చి నా మీద వాడి సివిల్ సప్లైస్ మంత్రి గారు జూలైలో కూడా ప్రొక్యూర్మెంట్ చేయాలి జూలైలో కూడా చేస్తాడా ఇండియాలో కూడా ఏం చేయమంటావు సార్ ఎంత జోగినా దంగతలు నడతనే ఉన్నామని చెప్పి అన్ని ఆ రైతు వేదికలు పాఠశాలలు కరోనాతో బంద్ ఉండే కాబట్టి జూనియర్ కాలేజీలు అని గోడౌన్లు అయిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ అది ఇక్కడ మంచి ఫలితం వచ్చింది అద్భుతమైన ఫలితం వచ్చింది అట్లానే పటిష్టమవుతా ఉంది ఆ రంగం ఇంకింత పటిష్టపడతా ఉంది ఒక రెండు ప్రాజెక్టులని పాలమూరు సీతారాం అయిపోతే తెలంగాణ ఓ కాశ్మీర ఖండమే ఎవడెటువైనా బట్టకు పొట్టకు సావులేని రాష్ట్రం అయిపోతుంది అద్భుతంగా బతుకుతుంది రాష్ట్రం ఆ దిశలో కార్యక్రమాలు అనేక వర్గాల కోసం చేయగలిగిన పని చేసుకుంటూ పోతూ ఉన్నాం.